लोका समस्ता सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु। निश्चल स्थिति चलनशील स्थिति पूर्णमु शक्ति मरियु चैतन्यमुलने अंतर्गत निगूढ़ लक्षणालतो उंडे दैवी स्थिति निश्चलमैनदि। ब्रह्ममु पूर्णमने अंतर्मुख प्रयाणं द्वारा स्पष्टमवुतुंदि। अदि पूर्ण चैतन्यमु। వత్తిడి వలన సమస్త చైతన్యము ఉనికిలోకి వచ్చింది. బ్రహ్మము పూర్ణము చైతన్యము మరియు వత్తిడి ఇవన్నీ వేరువేరుగా లేవు. ఒకే బ్రహ్మానికవి భిన్న పార్శ్వాలు. బ్రహ్మమే పూర్ణము శక్తి మరియు చైతన్యము. పూర్ణమే బ్రహ్మము శక్తి మరియు చైతన్యము. మిగిలిన రెండింటి విషయాల్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. వీటన్నిటినీ ఒకటిగానే చూడాలి. దృశ్యమాన విశ్వంలోని సమస్త వస్తువులలో చైతన్యము ఒక నిర్దిష్ట పద్ధతిలో పనిచేస్తుంది. ప్రాణిలోని బీజ కేంద్రానికి దైవీ శక్తే ఆధారం. జీవకాంత శక్తిలోని చైతన్యము జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తున్నప్పుడు మనస్సు ఏర్పడుతుంది. నిశ్చల స్థితిలోని చైతన్యమే చలనశీల స్థితిలో మనస్సుగా మారుతుంది. దీన్ని దీపము దీపకాంతితో పోల్చవచ్చు, లేదా మహాసముద్రము దాని అలలతో పోల్చవచ్చు. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.